అక్రమంగా ఆకట్టుకున్న దేవాదాయ భూములను గుర్తించి స్వాధీనం చేస్తున్నామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హరిసూర్య ప్రకాష్ అన్నారు. శ్రీకాకుళం నగరం విశాఖ ఏ కాలనీ వద్ద 20 కోట్ల విలువ చేసే భీమేశ్వర దేవాలయ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని రెవెన్యూ పోలీస్ అధికారుల సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంపై కోర్టు దేవాదాయ శాఖకు గెలిచిందని తీర్పు ఇచ్చిందన్నారు. ఇకపై జిల్లాలో ఎవరైనా దేవాదాయ శాఖ భూములను ఆక్రమించుకోవాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ ఆస్తుల మీద కట్టడము, ఈ స్థలము మన శ్రీకాకుళం నగరంలో కొండవీధి భీమేశ్వర స్వామి వారి దేవస్థానానికి చెందినటువంటిది. ఇది భీమేశ్వర స్వామి వారికి మన ఈ పెద్దపాటు రోడ్లో ఈ రోడ్డు పక్కన 90 సెంట్ల స్థలం ఉంది. సర్వే నెంబర్ 307 ఒకటో భాగంలో ఉంది. దీన్ని గతంలో 2000 సంవత్సరం ముందు నుంచి ఒక ఆక్రమణదారుడు దాన్ని ఆక్రమించుకుని జిల్లా కోర్టులో తలదని చెప్పి తర్వాత జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి మా ఇండోమెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు ఇండోమెంట్ ట్రిబ్యునల్ కొట్టేయడం జరిగింది. పిటిషనర్ దాని పిటిషన్ని అప్పటి నుంచి ఆక్రమదారుడు మొన్న మేము నోటీసులు ఇస్తే ఖాళీ చేయడానికి అతను అక్రమంగా ఈ కట్టడాన్ని నిర్మించి ఉన్నాడు. దీని మీద కార్యనిర్వహణాధికారి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు చేసిన స్పందించకుండా కన్స్ట్రక్షన్ పూర్తిగా కంప్లీట్ చేయడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ వారి సహకారంతో ఈ రోజున దాన్ని కూల్చివేయడం జరిగింది.